హలో ఫ్రెండ్స్ నేను స్వర్ణ ఈ వీడియోలో నేను గోంగూర చికెన్ని చూపిస్తున్నాను ఈ చికెన్ రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది మరి ఈ గోంగూర చికెన్కి కావలసినవి చూద్దామా గోంగూర ఐదు కట్టలు హాఫ్ కేజీ చికెన్ పచ్చిమిర్చి ఆరు రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి రెండు మీడియం సైజు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నవి కొబ్బరి గసాల కారం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఉప్పు రుచికి సరిపడినంత పసుపు ఒక స్పూను ధనియాల పౌడర్ ఒక స్పూను గరం మసాలా పౌడర్ ఒక స్పూను కొత్తిమీర కరివేపాకు ఆయిల్ టూ స్పూన్స్ కొబ్బరి గసాలను పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా వేగుతాయి ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులో ఇప్పుడు టమాటాస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుంటే టమాటాలు త్వరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయి ఇందులో మనం శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకొని ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లో కారము ధనియాల పౌడరు కొబ్బరి గసాల పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను గోంగూరను శుభ్రం చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు గోంగూరను వేసుకొని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే గోంగూర బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుకొని గరం మసాలా పౌడర్ వేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి ఉప్పును చెక్ చేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం ఉప్పును వేసుకుంటున్నాను కూర రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ అయిపోయింది ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకిన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ